గుడ్ మార్నింగ్. ఉండవల్లి కన్స్ట్రక్షన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత వీక్ ట్రేడింగ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ సంబంధించి రెండు కీలకమైన అంశాలు చోటు చేసుకున్నాయి. అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక కీలక పదవిలో ఉన్న వ్యక్తికి ఉద్వాసన పలికారు, రెక్స్ టిల్లర్సన్. సో మన ట్రంప్కి వేరే ఆయుధం ఏది అవసరం లేదు, ఆయన ఒక ట్వీట్ చేస్తారంతే. సో ద ట్వీట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ లాగా పనిచేస్తుంది. సో నిన్న తన 20వ తొలగింపు ఇది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళని వరుసగా వేటు వేసుకుంటూ వస్తున్నారు. రెక్స్ టిల్లర్సన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉన్న వ్యక్తికి నిన్న ఆయన ఒక ట్విట్టర్ ట్వీట్ చేశారంతే. జస్ట్ సో ఆయన శాకింగ్కి జస్ట్ ఒక ట్వీట్ సరిపోయిందనమాట. సో ఆ ట్వీట్ ద్వారా ఆయనకు ఉద్వాసన పలికారు. ట్రైంగ్ టు ఫైండ్ దట్ ట్వీట్. మైక్ పాంపియో, డైరెక్టర్ ఆఫ్ ది సిఐఏ, విల్ బికమ్ అవర్ న్యూ సెక్రటరీ ఆఫ్ స్టేట్. హీ విల్ డూ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ రెక్స్ టిల్లర్సన్ ఫర్ హిస్ సర్వీస్ అంటూ ఆయన ఒక ట్వీట్ పంపించారన్నమాట. సో అది అక్కడి ఎకానమీకి సంబంధించి, అక్కడ పొలిటికల్ సిస్టమ్కి సంబంధించి కొంత ప్రకంపనలు సృష్టించిన అంశం. మరొక ప్రధానమైన అంశం యుఎస్లో చోటు చేసుకుంది. ట్రేడ్ వార్, ఏదైతే ఒక టారిఫ్ వార్ను ప్రారంభించారో డొనాల్డ్ ట్రంప్, దాన్ని ఇప్పుడు టెక్నాలజీ అండ్ టెలికామ్ సెక్టర్స్ కూడా విస్తరించారు. సో $60 బిలియన్ టారిఫ్స్ను ఆయన చైనాకు సంబంధించి విధించడం జరిగింది. ఇంతకుముందు స్టీల్ అల్యూమినియం అనుకున్నాం కదా, ఇప్పుడు దానికి టెక్నాలజీ అండ్ టెలికామ్ కూడా యాడ్ అయ్యాయన్నమాట. సో ఇదంతా అక్కడ ఏదైతే ఒక ప్రొటెక్షనిజం ఆర్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ సంబంధించి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా జరిగింది ఇది. సో ఇవన్నీ కూడా యుఎస్ మార్కెట్స్ మీద లాస్ట్ నైట్ నెగిటివ్గా పనిచేశాయి. డౌ జోన్స్ సెషన్ హై నుంచి ఆల్మోస్ట్ 370 పాయింట్స్ తగ్గి క్లోజ్ అయింది. అండ్ నాస్టాక్ 7 రోజుల విన్నింగ్ పరుగు ఏదైతే ఉందో దానికి అడ్డుకట్టబడింది. సో యుఎస్లో లాస్ట్ నైట్ మార్కెట్స్ వీక్గా క్లోజ్ అయ్యాయి. అదే ప్రభావం ఇప్పుడు మనకు ఏషియన్ మార్కెట్స్ మీద కూడా కనిపిస్తుంది. అండ్ ఎస్టెక్స్ నిఫ్టీ కూడా సుమారుగా 20 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో మన మార్కెట్స్లో నిన్న హైట్ ఫోబియా చూసాం. హైయర్ లెవెల్స్ దగ్గర మార్కెట్స్ నిలబడలేకపోయాయి. నిఫ్టీ డైలీ చార్ట్ సంబంధించి ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం మనం క్యాండిల్ స్టిక్స్లో. సో అటువంటి ఒక ప్యాటర్న్ కనిపించింది. హైయర్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ రావడం వలన ఇటువంటి షూటింగ్ స్టార్ ప్యాటర్న్స్ లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. సో నిన్న నిఫ్టీ 10,478, ఇది సెషన్ హై. తర్వాత లో పాయింట్ ఏంటి అని చూస్తే 10,378. సో ఒక 100 పాయింట్ల గ్యాప్ మనకు కనిపించింది. సో లాంగ్ ట్రేడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్న ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం చూసాం. అలాగే షార్ట్ కవరింగ్ ర్యాలీ ఏదైతే ఉందో దానికి బ్రేక్ పడినట్లుగా మనకు నిన్న కనిపిస్తుంది. సో ఈ నిఫ్టీకి ఒక బ్రాడ్ రేంజ్ చూస్తే 200 డే మూవింగ్ యావరేజ్, 50 డే మూవింగ్ యావరేజ్. సో 200 డే మూవింగ్ యావరేజ్ 10,150, 50 డే మూవింగ్ యావరేజ్ వచ్చేసి 10,600. ఈ మధ్యలో కదలాడే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 10,427 దగ్గర ఉంది. అక్కడ నుంచి ఇంకా కిందకు వస్తే మేబీ మరికొద్దిగా మరికొంత స్లైడ్ కూడా మనం గమనించే అవకాశం ఉంది. కాకపోతే వోలటైలిటీ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది మార్కెట్స్లో. ప్రత్యేకించి రోజంతా ఒకలాగా ట్రేడ్ అయ్యే మార్కెట్స్ లాస్ట్ 1 అవర్ 2:30 to 3:30 మరొక విధంగా ప్రవర్తిస్తుండడం చూస్తున్నాం. సో దాన్ని గమనించాలి. అండ్ మిడ్ క్యాప్స్ నిన్న అవుట్ పెర్ఫామ్ చేశాయి. అది కొంతవరకు రిటైల్ ఇన్వెస్టర్స్కి ఊరట కలిగించే అంశం. సో మేబీ ఇంతకుముందు మనకు మార్కెట్కి లీడర్షిప్ వహించిన సెక్టర్ ఏదైతే ఉందో ఐటీ సెక్టర్, నిన్న టీసీఎస్ స్టాక్ 5% తగ్గింది. ఎందుకంటే బ్లాక్ డీల్స్ కొన్ని జరిగాయి, ఇన్స్టిట్యూషనల్ బయింగ్ జరిగింది. ప్రమోటర్స్ నుంచి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ షేర్లు బ్లాక్ డీల్స్ రూపంలో కొనడం చూసాం. కాకపోతే బ్లాక్ డీల్ జరిగిన ప్రైస్ దగ్గరే నిన్న 5% లాస్తో టీసీఎస్ స్టాక్ క్లోజ్ కావడం అనేది ఒక కన్సర్న్స్కి అంతగా మనకి ఎటువంటి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. సో ఐటీ ఈజ్ క్లియర్లీ అవుట్ పెర్ఫార్మింగ్. లాస్ట్ 1 మంత్లో నిఫ్టీ 1% తగ్గితే ఐటీ ఇండెక్స్ మాత్రం 2.5% పెరిగింది. కాబట్టి ఐటీ లీడర్షిప్ కొనసాగాలి మార్కెట్ పెరగాలి అంటే, అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ రంగానికి సంబంధించి మరింత నెగిటివ్ న్యూస్ రాకుండా ఉండాలి. సో మళ్ళీ మనం తాజాగా చూస్తున్నాం, లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేశారు ఇప్పుడు. సో ఇది
కొంతవరకు ఫారిన్ బ్రాంచెస్ లేని బ్యాంక్స్కి ఇది కొంతవరకు నెగిటివ్ డెవలప్మెంట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎల్ఓఈస్ అంటే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ బిట్వీన్ డిఫరెంట్ బ్యాంక్స్, ఇండియాలో ఉన్న బ్యాంక్ ఫారిన్లో ఉన్న మరొక బ్యాంక్తో టైప్ చేసుకుంటుంది, మేము గ్యారంటీ ఇస్తాం మీరు ఫలానా క్లయింట్కి అప్ ఇవ్వచ్చు అంటూ. సో దానివల్ల కొంత మార్జిన్ షేరింగ్ ఉంటుంది బిట్వీన్ దీస్ టూ బ్యాంక్స్. వేరాజ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ మాత్రం యథాతథంగా ఉంది, ఎల్సీ అంటాం మనం. సో ఎల్సీ ఏంటంటే ఒకే బ్యాంక్ సంబంధించిన రెండు బ్రాంచెస్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్ ఎల్సీ అంటే. ఎల్ఓయూ అంటే ప్రణీత్ అడిగాడు గతంలో కొంతకాలం రెండింటికి తేడా ఏంటి అని. సో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ దీస్ ఇన్స్ట్రుమెంట్ల మధ్య తేడా ఏంటంటే, ఎల్ఓయూ అంటే ఇండియాలో ఉన్న ఒక బ్యాంక్ ఫారిన్లో ఉన్న మరొక బ్యాంక్ బ్రాంచ్తో మధ్యలో జరిగే ఒప్పందం. వేరాజ్ ఎల్సీ ఈజ్ బిట్వీన్ ది సేమ్ బ్యాంక్స్ బ్రాంచెస్ అన్నమాట. సో అటువంటి వ్యత్యాసం ఉంది. ఎల్ఓఎస్ ఇకపై రద్దు చేస్తున్నట్లుగా ఆర్బీఐ నిన్న ప్రకటించింది. దాని ప్రభావం ఇవాళ బ్యాంక్ స్టాక్స్ మీద కొంత ఉండొచ్చు. ఎందుకంటే నిన్న పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ చాలా బాగా పెరిగాయి మనకు. సో రికవరీ ఉంటుంది బ్యాంక్ లోన్స్కి సంబంధించి, ఎన్పిఎస్ సంబంధించిన అంశంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇటువంటివన్నీ కూడా పెరగడం చూస్తాం. ఇవాళ మళ్ళీ కొద్దిగా హాల్ట్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ లాస్ట్ ఇయర్ పరిస్థితికి భిన్నంగా మార్కెట్స్ కొనసాగుతున్నాయి. లాస్ట్ ఇయర్ మనం ఏ స్టాక్ కొన్నా పెరిగింది, అండ్ డిక్లైన్స్లో కొన్న ప్రతిసారి లాభాలు వచ్చాయి, డబ్బులు వచ్చాయి. ఈసారి మాత్రం పరిస్థితి మారిపోయింది. ఈ ఏడాది సెలాన్ ర్యాలీస్కి వచ్చేసింది మార్కెట్, ఆ మూడ్లో ఉంది ఇప్పుడు. సో ఎప్పుడైతే మార్కెట్స్ సే 100-200 పాయింట్స్ పెరుగుతున్నాయో అక్కడ సెల్లింగ్ వస్తుంది. సో దీన్ని అర్థం చేసుకొని మన పోర్ట్ఫోలియోస్ జాగ్రత్తగా రూపొందించుకోవాలి. ఇంకా ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో క్లోజ్ 2 రోజులు పెరుగుతోంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. సో సెలాన్ ర్యాలీస్ మూడ్లో ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ఇదే ధోరణిలో ఉండాలా, ర్యాలీస్ లో అమ్ముకుంటూ ఉండాలా? యా, ప్రాఫిట్ బుకింగ్ డెఫినెట్లీ చేయాలండి. ర్యాలీస్ లో గతంలో మనకు ఉన్న స్టాక్స్ లో సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ అని మనం చెప్పాము, అని ఈవెన్ ఒక మీనింగ్ఫుల్ ప్రాఫిట్స్ ఉన్నా గానీ, అంటే వీ కెనాట్ సే మీనింగ్ఫుల్ అంటే సబ్స్టాన్షియల్ అంటే ఎంత అనేది, బట్ ఎక్కడైనా కానీ మన ప్రాఫిట్ లో ఉంటే టేక్ ద ప్రాఫిట్ ఆఫ్ ద టేబుల్ అని మనం పదే పదే చెప్తున్నాం. నాట్ ఈవెన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్, ఎప్పుడు కూడా కొద్దిగా ప్రాఫిట్స్ తీసుకుంటే మనకు యావరేజ్ కాస్ట్ స్ట్రాంగ్ షేర్స్ లో చాలా తగ్గుతుంది. సో అటువంటి వాటిలో వీ కెన్ ఈవెన్ రైడ్ ద వేవ్ అని చెప్పి. సో ఇటువంటి కరెక్షన్స్, ప్రొలాంగ్ కరెక్షన్స్ ఉంటాయి, అండ్ కరెక్షన్స్ కెన్ ఆల్సో బి వెరీ ఫెరోషియస్. మధ్య మధ్యలో మనం చూసాం 1-2 సార్లు మార్కెట్ లో 500-600 పాయింట్స్ దాకా యూనో గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్ ఆన్ సెన్సెక్స్ అండ్ ఆల్మోస్ట్ 150-200 పాయింట్స్ నిఫ్టీలో కూడా. సో ఇటువంటి ఒడిదుడుకులు తట్టుకోవాలంటే ఎప్పుడైనా కానీ మనం ప్రాఫిట్స్ కొద్ది కొద్దిగా తీసుకోవడం అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. సో ఆల్ ఇన్ ఆల్ మీరు చెప్పినట్టు ఐ థింక్ ద మార్కెట్స్ ఆర్ నాట్ ఇన్ ఎ హరీ టు గో అప్ అండి. ఓన్లీ 31st మార్చ్ రిజల్ట్స్ తర్వాతనే కార్పొరేట్ రిజల్ట్స్ ఒకవేళ బాగుంటే డెఫినెట్లీ అటువంటి స్టాక్స్, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఈ ఇయర్ ఎక్కువ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ ద జనరల్ మార్కెట్ మూవింగ్ అప్ అండ్ డౌన్. జనరల్ మార్కెట్ లో జైరేషన్స్ ఎక్కువ ఉంటాయి, వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు రెక్స్ టిల్లర్సన్ గారిని ట్విట్టర్ ద్వారా ఆయన తీసేసినా గానీ క్యాబినెట్ కంప్లీట్లీ రీషఫుల్ లాంటిది అమెరికాలో కూడా, ఇట్స్ నాట్ ఎట్ ఓవర్. సో వైట్ హౌస్ ఈజ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ యునో రిమూవింగ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాబినెట్ మెంబర్స్ అని. సో ఇట్ క్యాన్ బి యునో ద సెక్రటరీస్, ఇట్ కెన్ ఆల్సో బి ద అడ్వైజర్స్ ఆన్ అండ్ సో ఫోర్త్. సో అక్కడి నుంచి జిటర్స్ అనేది ఈ ట్రేడ్ వార్ కి సంబంధించి రాబోయే రోజుల్లో ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు ఇంటెన్సిఫై. ఎందుకంటే రీసెంట్లీ మనం చూసాం చైనాలో ద లీడర్షిప్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ లైఫ్ టైమ్. సో ఇటువంటివన్నీ కూడా దే డు నాట్ ఆగర్ వెల్ ఫర్ ద బిజినెస్ అక్రాస్ ద వరల్డ్. మనకి డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ ఉండనే ఉన్నాయి, దే మే ఆర్ మే నాట్ ఇంటెన్సిఫై, కానీ క్రెడిట్ ఆఫ్ టేక్ మాత్రం డెఫినెట్లీ బాగా తగ్గింది. బ్యాంకర్స్ ఆర్ స్కేర్ టు ఈవెన్ లెండ్ ఎనీ మనీ టు ఎనీ ఇండస్ట్రీ అన్నంత భయం క్రియేట్ చేశారు. ఆర్ వీ గోయింగ్ బ్యాక్ టు ద 2014 ఏరినా 2010-2012-13 లో జరిగింది అనేది ఒక భయం అనేది కూడా ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ వెయిట్, కాషియస్ గా ఉండండి, డు నాట్ జంప్ అట్ ఎవ్రీ డిక్లైన్. ప్లీజ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ వెర్ ఎవర్ యూఆర్ ఇన్ ప్రాఫిట్స్, వెదర్ ఇట్స్ సబ్స్టాన్షియల్ ఆర్ ఈవెన్ సమ్ మార్జినల్ ప్రాఫిట్స్ ఉన్నా గానీ పోస్ట్ 31st మార్చ్ రిజల్ట్స్ లెట్ సి ద ఐఎండీస్ ఫోర్కాస్ట్ ఫర్ దిస్ ఇయర్ మాన్సూన్. ఇవన్నీ కూడా సర్దుమణిన తర్వాత ప్రాబబ్లీ బల్క్ మనీ కమిట్ చేయాలంటే 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఓవర్ ద నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ చేయొచ్చు. సో నిఫ్టీకి సంబంధించి మనకు అంటే షూటింగ్ స్టార్ ఎగ్జాక్ట్ గా ఫామ్ కాలేదు. షూటింగ్ స్టార్ లో ఎక్కడైతే డేస్ లో ఉందో అక్కడే క్లోజింగ్ కూడా ఉండాలి, కానీ మనకు ఒక 50 పాయింట్స్ పెరిగింది క్లోజింగ్ సమయానికి లో నుంచి. సో ఏ డైరెక్షన్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది? యా, ప్రాబ్లమ్ మీరు చెప్పిన సింబల్ యాక్చువల్లీ ఏదైతే ఉందో టాప్ లో వస్తే వీ కెన్ అజ్యూమ్ కి మార్కెట్ అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అవుతుంది. బట్ ఐ థింక్ మనకి ఇంటర్మీడియట్ ట్రెండ్ లో రావటం చూస్తున్నాం ఇది. సో ఆల్రెడీ వేర్ ఇన్ కరెక్షన్ మోడ్, 11,171 నుంచి క్లోజ్ టు 10,146 దాకా లాస్ట్
ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో మనం పడతాం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ దాని సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉండకపోవచ్చు ఈ స్టేజ్ లో, బట్ అగైన్ ప్రాబ్లీ నిన్నటి హై ఏదైతే ఉందో 10,478 దాని అబోవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ టాప్ టెన్ ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇప్పుడు సెలవన్ ర్యాలీస్ ఎప్పుడు దాకా చేయొచ్చు అనే క్వశ్చన్ కి ఆన్సర్ వుడ్ బి 10,789. ఏదైతే మనకి 2nd of February రోజు గ్యాప్ క్రియేషన్ ఉందో ప్రాబ్లీ ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం మార్కెట్ ఇన్ కేసు చేయొచ్చు కూడా. సో 10,789 అబోవ్ క్లోజ్ అయ్యేంత వరకు సెలవన్ ర్యాలీస్ కానీ మనం చెప్తాం. డౌన్ సైడ్ ఎక్కడికి వస్తుంది? సో ప్రాబ్లీ 10,108 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. మనం లాస్ట్ 5 డేస్ లో చూస్తే కూడా 10,146 దగ్గర ఉంది. సో 300-400 points ర్యాలీ వచ్చిన డెఫినెట్లీ సెల్లింగ్ అనే మనం పరిగణిస్తాం. ఈవెన్ ట్రేడర్స్ కూడా సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో మొన్నటి స్వింగ్ హై 10,635 అండ్ గ్యాప్ క్రియేషన్ ఏదైతే ఉందో 10,079 ఈ రెండు క్లియర్ అయ్యేదాకా మనం ట్రెండ్ ఐ థింక్ డౌన్ ట్రెండ్ అనే చెప్పుకోవచ్చు. ఒకసారి 789 అబోవ్ క్లోజ్ అయినాక ప్రాబ్లీ బాటమ్ ఫార్మేషన్ అయిందని చెప్పుకోవచ్చు. సో అక్కడ దాకా సెల్ ఆన్ ర్యాలీస్ అండ్ డెఫినెట్లీ 200-250 points పడితే బయాన్ డిప్స్ గా కూడా చెప్పొచ్చు, విచ్ 10,108 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టి. బట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఐ థింక్ నిఫ్టీకి కొద్దిగా భిన్నంగా ప్రవర్తిస్తుంది. సో నా ఉద్దేశంలో ఎప్పుడైతే 200-day మూవింగ్ యావరేజ్ కట్ అయిందో మోర్ లోస్ వెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో 24,048 ప్రీవియస్ స్వింగ్ లో ఐ థింక్ దీని గ్యాప్ క్రియేషన్ కూడా 25,356 దగ్గర ఉంది మనకి 28 February రోజు. సో అన్లెస్ ఆ గ్యాప్ ఫిల్ అయితే తప్ప నెక్స్ట్ అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ కాదు. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి ర్యాలీస్ లాంటివి వస్తే కనుక 300-400 points పెరిగితే కనుక సెల్ చేసి ప్రాబ్లీ 25,356 అబోవ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ లో చూస్తే కనుక 24,048 ఇన్ కేసు అది కట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 23,600 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ ఈ లెవెల్స్ మనం బ్యాక్ ఆఫ్ మైండ్ పెట్టుకుని ఐ థింక్ వీ షుడ్ ట్రేడ్. సో మార్కెట్ పెరుగుతున్నప్పుడు అమ్మటం, పడుతున్నప్పుడు కొంటాం, అఫ్ కోర్స్ విత్ స్టాప్ లాసెస్ చేస్తే ఐ థింక్ వీ కెన్ మేక్ సమ్ మనీ. అదేవిధంగా ఇండివిజువల్ స్టాక్స్ లో చూస్తే కనుక అశోక్ లీలాండ్ మార్కెట్ వాలటాలిటీ ఉన్నా కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ అది. సో స్టాక్ డిప్ లో తీసుకోవచ్చు, మనం ఆల్రెడీ కాల్ ఇచ్చున్నాం అరౌండ్ 125-130 లో. సో కరెంట్లీ 150 ఉంది. సో 160 నుంచి 170 దాకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ లో చూస్తే కనుక 136 అక్కడ స్ట్రాంగ్ బేస్ ఉంది, అక్కడ సపోర్ట్ పాయింట్ గా మనం డెఫినెట్లీ అశోక్ లీలాండ్ కొనొచ్చు. అదేవిధంగా హెక్సావేర్ కూడా నిన్న మంచి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మంచి మూవ్మెంట్ రావడం చూసాం. సో ఈవెన్ హెక్సావేర్ కూడా ప్రాబ్లీ 410 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. ఈ స్టాక్ కూడా 15-20 rupees కరెక్షన్ వస్తే డిప్స్ లో హెక్సావేర్ కూడా పిక్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటనలు. ఉండవల్లి కన్స్ట్రక్షన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కి తిరిగి స్వాగతం. ఎస్ఎక్స్ నిఫ్టీ సూచిస్తోంది ఒక వీక్ ఓపెనింగ్ కోసం మన మార్కెట్స్ సిద్ధం అవుతున్నట్లుగా 10,394 లెవెల్ సమీపంలో ట్రేడ్ అవుతోంది ఎస్ఎక్స్ నిఫ్టీ. కాలర్స్ లైన్ లో ఉన్నారు, మొదటి కాలర్ ఘంటసాల నుంచి రంగారావు. నమస్తే. నమస్తే, అడగండి. శక్తి పంప్ సునాకా ఫార్మా ఫస్ట్ రేట్ లో కొనొచ్చా? ఈ ఫండమెంటల్స్ బాగున్నాయా? ఏమండి, శక్తి పంప్ సునాకా ఫార్మా ఫస్ట్ రేట్ లో కొనొచ్చా? ఫండమెంటల్స్ బాగున్నాయా? కొనొచ్చా. శక్తి పంప్స్ గ్లాక్సో ఫార్మా. యా డెఫినెట్లీ అండి, సొనాటా ఈజ్ సారీ గ్లాక్సో ఫార్మా ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మల్టీనేషనల్ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్ కూడా. ఇట్ హ్యావ్ ఎ హ్యూజ్ పోర్ట్ఫోలియో, ఎస్పెషలీ ఇండియాలో ఉన్న గ్లాక్సో ఫార్మా డొమెస్టిక్ పోర్ట్ఫోలియో చాలా పెద్దగా ఉందండి. కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ బై. రీసెంట్ టైమ్స్ లో మనం ఇండియాలో మాక్సిమం పోర్ట్ఫోలియో ఉన్న మెడిసిన్స్ ఉన్న కంపెనీస్ అన్ని పెరిగాయి, ఇంక్లూడింగ్ ఇండియా ఫోకస్డ్ కంపెనీస్, అలాగే సనోఫియా వెంటిస్, గ్లాక్సో ఫార్మా, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీస్. యూ కెన్ డెఫినెట్లీ బై సచ్ స్టాక్స్. ఇందులో పెద్ద కరెక్షన్స్ కూడా ఉన్నాయి. శక్తి పంప్స్ డెఫినెట్లీ రీసెంట్ టైమ్స్ లో బాగానే పర్ఫామ్ చేసింది. దే మేక్ స్టెయిన్లెస్ స్టీల్ సబ్మర్సిబుల్ పంప్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో నౌ డొమెస్టిక్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఫండమెంటలీ అది కూడా స్ట్రాంగ్ కంపెనీనే కాబట్టి రెండు కూడా మీరు కొనుక్కోవచ్చు. ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ ఉన్నాయి. శక్తి పంప్స్ కొంచెం మీరు 31st March రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసి ఎక్కడైనా డిప్ వస్తే అడిషనల్ గా ఎక్కువ కొనండి. బట్ డెఫినెట్లీ యూ కెన్ బై బోత్ ద స్టాక్స్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. తర్వాత వైజాగ్ నుంచి కిరణ్ లైన్ ఉన్నారు. హలో. నమస్తే సార్. నమస్తే, కిరణ్. గ్రీవ్స్ కాటన్ ఎంతకాలం కోసం?
ఆల్రెడీ 100 షేర్లు ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? గ్రీవ్స్ కాటన్, యా గ్రీవ్స్ కాటన్ కూడా దే ఆర్ ఇన్ టు కంప్రెసర్స్ అండ్ పంప్ సెట్స్ ఫర్ అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ ఇంజిన్స్ ఫర్ ఇప్పుడు ఆటోమొబైల్స్ కూడా, ఎస్పెషలీ 3-వీలర్ ఇంజిన్స్ అవి చేస్తారండి. అండ్ వాళ్ళు కూడా భారత్ 6 norms కి దే ఆర్ ట్రయింగ్ టు ఫేజ్ ఓవర్ ద ఎగ్జిస్టింగ్ ఇంజిన్ కెపాసిటీ టు ద న్యూ ఎమిషన్ నార్మ్స్. ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి, కాకపోతే కొద్దిగా టైం సమయం పడుతుంది ఇది అప్రిసియేషన్ ఇవ్వడానికి. సో 100 షేర్స్ ఆల్రెడీ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. 31st March రిజల్ట్స్ వచ్చిన తర్వాత జనరలీ యూనో ఈ పంప్ సెట్స్ కంపెనీస్ కంప్రెసర్స్ అండ్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇవన్నీ కూడా రాబోయే 2 ఇయర్స్ లో అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ ఆటోమొబైల్ కి లింక్ స్టాక్స్ కాబట్టి దే విల్ డూ వెల్. గ్రీవ్స్ కాటన్ ఈస్ అ డీసెంట్ మేనేజ్మెంట్. పోస్ట్ రిజల్ట్స్ మీరు ఒక 2 price points లో అడిషనల్ కూడా కొనొచ్చు. రమేష్ కుమార్ లైన్ ఉన్నారు. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. డీప్ ఇండస్ట్రీస్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్, డీప్ ఇండస్ట్రీస్. సో దాని గురించి చెప్తాను సార్. ఇప్పుడు ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది డీప్ ఇండస్ట్రీస్ లో? డీప్ ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చా ఈ లెవెల్ దగ్గర? ఐ థింక్ ప్రాబ్లీ మీరు కొద్దిగా వెయిట్ చేయొచ్చండి, ఎందుకంటే ఈ స్టాక్ ఒక డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవటం చూసాం. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఆల్మోస్ట్ 342 దగ్గర టాప్అవుట్ అయిన స్టాక్ ఇప్పుడు 170 ఉంది. సో సంథింగ్ ఈజ్ రాంగ్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ 2016 లోస్ ఏదైతే ఉందో 116-120 దాకా వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో ఐ థింక్ ఇక్కడ నుంచి ఒక 30 రూపీస్ పడితే కనుక మీరు ఎంటర్ అవ్వచ్చు కంఫర్టబుల్ గా. లేదు అంటే కనుక అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ అగైన్ ఈ స్టాక్ 200-day మూవింగ్ యావరేజ్ దాటితేనే స్ట్రెంత్ వస్తుంది కాబట్టి 220 దాటితేనే మీరు ట్రేడింగ్ బెట్ గా తీసుకోవచ్చు. సో డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ ని నా ఉద్దేశంలో యూ షుడ్ అవాయిడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్స్. ఆల్రెడీ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి, అలానే డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కొంచెం అప్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిన స్టాక్స్ తీసుకుంటే నెక్స్ట్ ర్యాలీలో వీ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. తర్వాత నరేంద్ర హైదరాబాద్ నుంచి. హలో సార్, నేను రేమండ్ ఫ్యూచర్స్ లో తీసుకున్నాను. 943 యావరేజ్ ప్రైస్ మీద ఉంది. నా ఉద్దేశంలో ఈ స్టాక్ కి 888 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆల్మోస్ట్ మొన్నట్లో కూడా అదే 874 దాకా రావటం చూసాం. అండ్ దీనికి 970 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది ఇఫ్ ఇట్ క్రాసెస్ 938. సో 938 అనే 20-day మూవింగ్ యావరేజ్ ఉంది, అక్కడ ఒక చిన్న హర్డల్ ఉంటుంది. ఇన్ కేస్ అది దాటితే కనుక 972-980 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ప్రాబ్లీ 2-3 మంత్స్ రోల్ ఓవర్ చేయగలితే యూ కెన్ హోల్డ్. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ కీప్ ఏ స్టాప్ లాస్, 902 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. తర్వాత బెంగళూరు నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో హలో అడగండి శ్రీనివాస్. సార్ ఇది HDIL ఒక 100 ఎక్కడ ఎగ్జిట్ కావాలి? ఏ రేట్లో కొన్నారు మీరు? 50 రూపీస్ లో ఉన్నాయి HDIL, ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు? ఐ థింక్ ఇన్ఫ్రా స్పేస్ లో ఈ స్టాక్ టోటలీ అండర్ పర్ఫార్మ్ చేస్తుందండి. ఎవ్రీ టైమ్ ఇది 200-day మూవింగ్ యావరేజ్ వచ్చి రివర్స్ అవటం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ లాస్ట్ 3 మంత్స్ దీని చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 69 నుంచి క్లోజ్ టు 39 దాకా పడతాం చూసాం. మేబీ నిన్ననే ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావటం చూసాం, 46 దాకా వెళ్ళింది స్టాక్. సో నా ఉద్దేశంలో 47.5 దాటాలి ఇది. ఇన్ కేస్ 47.5 దాటితే కనుక ప్రాబ్లీ మీ ప్రైస్ ఏదైతే ఉందో 50-52 దాకా అప్సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ ఎగ్జిట్ అవడమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా HDIL లో. తర్వాత మెయిల్ చూద్దాం కొన్ని. బాలాజీ బెంగళూరు నుంచి అడుగుతున్నారు. RCF ప్రజ ఇండస్ట్రీస్ ఈ రెండు 20% లాస్ తో హోల్డ్ చేస్తున్నారట, కంటిన్యూ చేయొచ్చా వీటిని? RCF అండ్ ప్రజ ఇండస్ట్రీస్ ఏదైనా చిన్న ట్రేడింగ్ బౌన్స్ వస్తే మీరు డెఫినెట్లీ ఇందులోంచి బయటకు రావాలండి, ఎందుకంటే RCF ఈజ్ అగైన్ ఎ ఫర్టిలైజర్ కంపెనీ. రీసెంట్ టైమ్స్ లో అన్ని ఫర్టిలైజర్ కంపెనీస్ బాగా పెరిగినా యూరియా మీద ఏదైతే ఆంక్షలు పెట్టారో ప్రైస్ కంట్రోల్ అనేది, దాని తర్వాత అన్ని మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలైజర్ కంపెనీస్ ఈవెన్ స్ట్రాంగర్ కంపెనీస్ కూడా రియాక్ట్ అయినాయి. సో ఒక ట్రేడింగ్ జంపుల్ ఐ థింక్ యూ షుడ్ కమ్అట్. ప్రాబ్లీ ప్రజ ఇండస్ట్రీస్ యూ కెన్ క్యారీ ఆన్ ఫర్ సమ్ ఆఫ్ టైమ్ అండి, ఎందుకంటే దే ఆల్సో దే మేక్ యునో ఫర్మెంటేషన్ మిషనరీ యాజ్ వెల్ ఆస్ యునో మిథనాల్ అండ్ ఎథనాల్ చేసే మిషనరీ ఎక్కువ చేస్తారు. ప్రాబ్లీ దట్ హ్యాస్ సమ్ ఫ్యూచర్, కాబట్టి ప్రజ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయండి, బట్ RCF ఆన్ ఎ ట్రేడింగ్ జంప్ యూ షుడ్ కమ్ అవుట్. తర్వాత కాలర్ రాజమండ్రి నుంచి లైన్ ఉన్నారు. రాజు హలో. హలో గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి.
సార్ టీఎస్టీ బైక్స్ 800 దగ్గర రికమెండ్ చేశారు సార్ కుటుంబరావు గారు, అది ఓల్డ్ చేస్తాను అది 11,000 నుంచి ఇప్పుడు 7,000 వరకు పడిపోయింది సార్, అలా హోల్డ్ చేయమంటారా ప్రాఫిట్ బుక్ చేయమంటారా సార్? ఏ స్టాక్ అన్నారు? టీఎస్టీ బైక్స్. టీఎస్టీ బైక్స్, ఓకే. అవును, యా ఒక టైంలో బాగా పెర్ఫామ్ చేసింది టేస్టీ బైట్స్, బాగా పెరిగింది కూడా ఆ టైంలో. సో ఏం చేయాలి టేస్టీ బైట్స్? 7,500 దగ్గర ఉంది ఇప్పుడు. బేసికలీ మీరు కొన్న ప్రైస్ మీరు 800 ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఐ థింక్ సూపర్ ప్రాఫిట్స్ లో ఉన్నారు మీరు. ఓ 8,800, సారీ. దెన్ ఐ థింక్ ప్రాబ్లీ స్టాక్ ఏదైతే ఉందో 200 డే దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి, విచ్ ఇస్ 6785. సో 7,500 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో ఆల్రెడీ మీరు హైలో కొన్నారు కాబట్టి ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ కి మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా ఆఫర్ ఛాన్స్ ఇవ్వాలి, లేదు అంటే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ ర్యాలీలో యూ కాంట్ మేక్ సమ్ గుడ్ మనీ. సో 85 లో ఆల్రెడీ కొన్నారు కాబట్టి మేబీ 6785 వస్తే కనుక, అంటే క్లోజ్ టు ఇక్కడ నుంచి 500-550 పాయింట్స్ పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యాడ్ చేయండి. మీకు 1 ఇయర్ వ్యూ, 1.5 ఇయర్ వ్యూ విత్ 15% రిటర్న్ డెఫినెట్లీ ఈ స్టాక్ కొనదగ్గదే అండి. ఓకే అండి, ఇంకా చాలా మెయిల్స్ కాల్స్ కూడా ఉన్నాయి మనకు, నేను సమయం మించిపోయింది కాబట్టి యూట్యూబ్ ప్రసారంలో కలుసుకుందాం. కలుసుకున్న వెంటనే కాల్స్ మెయిల్స్ తీసుకోవడంతో పాటు పబ్లిసిటర్ బ్యాంక్స్ ఈ టైంలో ఏమైనా ఎంటర్ కావచ్చా, ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.